వేసవి ముగుస్తోంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అయినా ఒంగోలు తాగునీటి సమస్య తీరడం లేదు. కార్పొరేషన్ కుళాయిల్లో నీరు ఎప్పుడు వదులుతారో తెలియదు. అసలు వాడుకోవడానికి లేవు సారని ఫోన్లు చేసి మొత్తుకుంటే ట్యాంకర్లు పంపి పబ్బం గడిపిస్తున్నారు. నగరపాలక అధికారుల ప్రణాళిక లోపంతో రోజువారీ అవసరాలకు ఆచితూచి వాడుకోవాల్సి వస్తోంది. ఒంగోలు నగరానికి తాగునీటి తెప్పలు తప్పడం లేదు. నగరం విస్తరించే కొద్దీ నీటి సమస్య పెరుగుతూనే ఉంది. చాలా కాలనీల్లో నీరు ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయం. రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టుల నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపి అక్కడ్నుంచి పట్టణ ప్రజలకు నిత్యం నీరు సరఫరా చెయ్యాలి. కాని 4 రోజులకోసారి పంపిణీ చేస్తున్నారు. నీళ్లు 7 రోజులకోసారి, 9 రోజులకోసారి, 10 రోజులకోసారి వస్తున్నాయి. నీళ్ళు ఇబ్బంది సార్ బాగా లైన్లో. వాన వస్తే వాన నీళ్ళు పట్టుకునే ఉంటున్నాం. మన వాన వస్తేనే ఈ 4 వారం అంతా వాన నీళ్ళు పట్టుకునే మేము ఉన్నాం. సరిపోయినాయని ఏం రావండి, ఉప్పు నీళ్లు వాడుకుంటాము. ఈ తాగటానికి, కొంచెం పోసుకోవటానికి జాగ్రత్తగా వాడుకుంటున్నాము. వంతుకు పీపన్నర వస్తాయి, 6 రోజులకు ఒకసారి వస్తాయి. అందరికి సరిపోవు, సరిపెట్టుకుంటున్నాము. మాకు వాటర్ నీట్గా రావట్లేదు, అసలు చాలా మడ్డి మడ్డిగా వస్తున్నాయి. 5-6 మంది ఉన్న వాళ్ళకి నీళ్ళు సరిపోక చాలా ఇబ్బంది పడి ఆ మినరల్ వాటర్ ఏమో తాగలేము. చాలా కష్టం అయిపోతుంది. పైప్ లైన్ తొందరగా వేస్తే బాగుంటుంది. ఒంగోలులో రోజువారీ తాగునీటి అవసరాలు తీర్చాలంటే 37 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా ఏ రోజు ఆ స్థాయిలో సరఫరా కావట్లేదు. నీటి కొరత దృష్ట్యా నగరంలోని ప్రాంతాల వారీగా 2 రోజులకోసారి సరఫరా అయ్యేలా ప్రణాళికలు వేసుకున్నా అదీ అమలు కావడం లేదు. 3 ఫిల్టరేషన్ ప్లాంట్ల నుంచి 57 మోటార్ల ద్వారా పంపింగ్ చేయాల్సి ఉన్నా అదీ జరగడం లేదు. మంచినీళ్ళకైతే మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. 5-6 రోజులు కూడా ట్యాంక్ రావట్లేదు. ఒకసారి 10 రోజులకు వచ్చింది. మురికి నీళ్ళ కంటే దారుణంగా వాసన ఉంది. ఏదో పంపిస్తున్నామంటే పంపిస్తున్నాం, మేము పట్టుకుంటున్నామంటే పట్టుకుంటున్నాం. పనికిరాని నీళ్ళు ఎన్ని పంపించారో ఏం చేసుకోవటం, తిరిగి పంపిస్తే ఇంకా అవకాశం కూడా ఉండదని మేము పట్టుకొని పంపిస్తున్నాం. ఎప్పుడు ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయింది. 5 నెలలకు ఒకసారి అది వస్తున్నాయి అంటున్నారు. ఇప్పటికి నీళ్ళు వచ్చిందే లేదు. ఇప్పటికి 3 సార్లు చెప్పారు మీటింగ్లో అన్నమాట. మంచినీళ్ళు అయితే పైప్ లైన్ వేసిందే లేదు. 14 శివారు కాలనీల్లో సమస్య మరింత తీవ్రంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా అవి ఏ మూలకు చాలడం లేదు. ఆచితూచి వాడుకుంటున్నారు. ఇల్లు ఎంత బాగున్నా నీటి కొరత వల్ల అద్దెలకు ఎవరూ దిగడం లేదు. అద్దెకిచ్చుకున్నామన్నా ఇల్లు నీళ్ళ కోసం ఎవరు రావట్లేదు. ఇల్లు ఉండ డబ్బు అంతా పెట్టి ఇల్లు కట్టాము. ఏం సుఖం, ఎందుకు పనికి రాకుండా పోయింది ఇల్లు కూడా. ఆయనకేమో బాగోదు, రూపాయా లేదు, కొనుక్కొని తెచ్చుకునే శక్తి లేదు అక్కడ. ఆ చెరువు ఉంటేనేమో ఆ చెరువుకి నీళ్లు పెడితే మాకు కొంచెం సమస్య తీరుద్ది. చేపలు వేసి గబ్బు చేశారు. అసలు ఆ చెరువు కన్నా పెడితే కొంచెం ఒంగోలు నీళ్ళు రానప్పుడు అన్నా మాకు కొంచెం ఆ నీళ్ళు వదులుతుంటారు కదా, అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. తెలుగుదేశం హయాంలో ఒంగోలు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు వేశారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని పంపింగ్ చేసేలా అమృత్ పథకం కింద 125 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. వైకాపా అధికారంలోకొచ్చాక మిగతా 10% పనులు పూర్తి చేయలేదు. గుత్తేదారికి పాత బకాయిలు ఇవ్వలేదు. 339 కోట్ల రూపాయలతో అంతకన్నా గొప్ప పథకం తెస్తానని ఒంగోలు వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రగల్భాలు పలికారు. ఇంతవరకు పైసా ఇవ్వలేదు, పనుల ఊసేలేదు. అధికారుల ప్రణాళిక లోపమే ఒంగోలుకు శాపమైంది. ప్రజలు మండిపడుతున్నారు. 2 నెలలకు వస్తే 3 నెలలకు రావు. అసలు వారానికి ఒకరోజు వాటర్ వదిలేదు. ఈ వారానికి ఒకరోజు కూడా వాటర్ రాకపోతే మేము ఎలా బతకాల వాటర్తో? నేను గుడి పూజారిని. నిద్ర లేస్తే నేను నిద్రమంతా నేను స్నానం చేసి దేవాలయంలో అర్చకత్వం చేసుకోవాలి. నేను దేవాలయంలో అర్చనలు చేయాలంటే దేవుడికి నీళ్లు కావాలా? ఈ నీళ్ల సమస్య ఏంది? ఇంత టెక్నాలజీ ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉంది, ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఏం చేస్తున్నారండి వీళ్ళంతా? వీళ్ళంతా ఏం చేయడానికి వీళ్ళంతా? నాగార్జున సాగర్ నుంచి ఈ సీజన్లో రావాల్సిన 5 TMCలు తెచ్చుకుని ఉంటే పరిస్థితి కొంత మెరుగయ్యేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.